गुड आफ्टरनून एवरीबॉडी, हाय चिल्ड्रन, हाउ आर यू? ఈ రోజు మనం 9వ తరగతి పరమాణువులు అణువులు మరియు రసాయన చర్యలో రెండో భాగంలో ఉన్నటువంటి అంశం గురించి నేర్చుకున్నాను. నా పేరు వి శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్, జెడ్పిహెచ్ఎస్ కమ్మరాట్ల, ఆత్మకురేస్ మండల్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశాలు స్థిరానుపాత నియమం మరియు డాల్టన్ పరమాణు సిద్ధాంతం. స్థిరానుపాత నియమం అంటే ఏంది? డాల్టన్ పరమాణు సిద్ధాంతంలోని ముఖ్య అంశాల గురించి మనం నేర్చుకున్నాము. నిన్న మనం నేర్చుకున్నటువంటి పరమాణువులు, అణువులు మరియు రసాయన చర్యలు, అదే మాదిరిగా ద్రవ్యనిత్యత నియమం కూడా నేర్చుకోవడం జరిగింది. ద్రవ్యనిత్యత నియమం అనేది మరొకసారి రివిజన్ చేసుకున్నాము. ద్రవ్యరాశి సృష్టించలేము మరియు నాశం కాదు, ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది. నిన్న మనం ప్రయోగశాల కృత్యంలో భాగంగా క్రియాజనకాల ద్రవ్యరాశి క్రియాజన్యాల ద్రవ్యరాశికి సమానంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. జనకాల భారము క్రియాజన్యాల భారాన్ని సమానంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు జోసెఫ్ ఫ్రాస్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రయోగ ఫలితాల ఆధారంగా వివరించినటువంటి స్థిరానుపాత నియమం గురించి ఈరోజు మనం నేర్చుకుందాము. జోసెఫ్ ఫ్రాస్ట్ రకరకాల ప్రయోగాలు చేస్తూ దాంట్లో భాగంగా అణువుల మధ్య ఉండేటువంటి సంయోగ పదార్థంలోని మూలకాల మధ్య ఉండేటువంటి నిష్పత్తిని గురించి వివరించడం జరిగింది. దాన్ని మనం స్థిరానుపాత నియమం అంటాం. ఉదాహరణకు కాపర్ కార్బోనేట్, కాపర్ కార్బోనేట్లో ఉన్నటువంటి కాపర్, కార్బన్ మరియు ఆక్సిజన్ల అణుఘటకాలు లేదా మూలకాల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంది? అది భూమి నుంచి లభించినటువంటి కాపర్ కార్బోనేట్ కావచ్చు లేదా ప్రయోగశాలలో కృత్రిమంగా తయారించినటువంటి కాపర్ కార్బోనేట్ కావచ్చు, వాటిలో ఉండేటువంటి మూలకాల యొక్క భార శాతాల నిష్పత్తి ఏ విధంగా ఉంది? కాపర్, కార్బన్ మరియు కాపర్ యొక్క భార శాతము 51.35, అదే మాదిరిగా కృత్రిమంగా తయారు చేసిన కాపర్లో కూడా 51.35గా ఉంది. అదే మాదిరిగా కార్బన్ యొక్క భార శాతం 38.91, అది సహజ నమూనా అయినా లేదా కృత్రిమ నమూనా అయినా దాని యొక్క భార శాతం 38.91గా గ్రహించడం తెలుస్తుంది. అదే మాదిరిగా ఆక్సిజన్ యొక్క భార శాతం 9.74, అది సహజ నమూనా అయినా అంతే ఉంది, కృత్రిమ నమూనా అయినా కూడా అంతే ఉంది, 9.74గా ఉండడం గ్రహించడం జరిగింది జోసెఫ్ ఫ్రాస్ట్ అనేటువంటి శాస్త్రవేత్త. అదే మాదిరిగా మరొక ఉదాహరణ తీసుకున్నట్లయితే నీరు, నీటి లోపల ఉండేటువంటి అణుఘటకాలు మనకు తెలుసు, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. హైడ్రోజన్ ఒక భార శాతం 2, ఆక్సిజన్ యొక్క భార శాతం 16గా ఉన్నప్పుడు ఈ నీరు అనేది ఏ విధంగా తయారైనప్పటికీ వర్షపు నుండి రావచ్చు లేదా మన ప్రయోగశాలలో తయారు చేసినప్పటికీ కూడా లేదా భూమి నుంచి వచ్చినప్పటి నీరైనా కూడా దాంట్లో ఉండేటువంటి అణుఘటకాల యొక్క నిష్పత్తి, అణుఘటకాలు ఏమున్నాయి లేదా మూలకాలు ఏమున్నాయి, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు ఉన్నాయి. ఈ హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ యొక్క అణుఘటకాల యొక్క నిష్పత్తి 2:2 గ్రాముల హైడ్రోజన్ 16 గ్రాముల ఆక్సిజన్గా తీసుకోవడం జరిగింది. అంటే 1:8లో అవి సంయోగం చెందినప్పుడు మాత్రమే నీరు అనేది ఏర్పడుతుంది. ఇదే విషయాన్ని మనకు జోసెఫ్ ఫ్రాస్ట్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఈ రెండు పట్టికలలో
ఈ పటికలు ఏం గ్రహించడం జరిగింది? మనం కాపర్, కార్బన్ మరియు ఆక్సిజన్లు ఏ విధంగా ఉన్నాయి? అది సహజ నమూనాయినా లేకపోతే కృత్రిమ నమూనా అయినా కూడా వాటి యొక్క నిష్పత్తి ఒకే మాదిరిగా ఉండడం గ్రహించవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నటువంటి నీరు, అది వర్షపు నీరైనా భూమి నుంచి లభించినప్పటికైనా ప్రయోగశాల తయారు చేసినప్పటికైనా కూడా దాని యొక్క ఫార్ములా వచ్చేసి, నీటి యొక్క ఫార్ములా వచ్చేసి H2O. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క అనుఘటకాలు రెండు ఇస్టు 16, 2 గ్రాముల హైడ్రోజన్ 16 గ్రాముల ఆక్సిజన్తో చేరినది నీటిని ఏర్పరుస్తుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా, ప్రయోగశాలలో తయారు చేసినప్పటికీ, భూమి నుంచి వచ్చినప్పటికీ, వర్షపు నుంచి వచ్చినప్పటికీ కూడా దాని యొక్క నిష్పత్తి 2:16గా ఉంటుంది. అంటే మనం దాన్ని సరళ నిష్పత్తిగా తీసుకున్నప్పుడు 1:8గా తీసుకుంటున్నాం. అంటే ఒక భాగం హైడ్రోజన్, 8 భాగాలు ఆక్సిజన్తో సమయం చెంది నీటిని ఏర్పరుస్తుంది. అది ఏ ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చినప్పటికి కూడా దీన్నే మనం ఏమంటున్నాం, స్థిరానుపాత నియమం అంటున్నాం. స్థిరానుపాత నియమం అంటే ఒక నిర్దిష్ట రసాయన సంయోగ ఒక నిర్దిష్ట ఒక నిర్దిష్ట రసాయన సంయోగ పదార్థం ఎల్లప్పుడూ స్థిర భార అనుపాతంలో కలిగిన ఒకే మూలకాలు కలిగి ఉంటుంది. మరొక ఉదాహరణ CO2. CO2 అనేది మనకు వంటకు ఉపయోగించండి, కర్రలు మండించినప్పుడు రావచ్చు, లేదా వాహనాల పొగటం ద్వారా రావచ్చు, పారిశ్రామిక వాళ్ళ నుంచి వెలువడేటువంటి CO2 కావచ్చు, అదే మాదిరిగా బొగ్గురు మండించినప్పుడు కూడా వెలువడేటువంటి CO2 కావచ్చు. CO2 కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్లో ఉన్నటువంటి అనుఘటకాలు కార్బన్ మరియు ఆక్సిజన్. అది వంటకు ఉపయోగించండి, కర్ర నుంచి వచ్చిన, పారిశ్రామిక వాడ నుంచి వచ్చిన, వాహనాల పొగటం ద్వారా వెలువడ్డ, బొగ్గును మండించినప్పుడు వెలువడ్డటువంటి కార్బన్ డైఆక్సైడ్, దానిలో ఉండేటువంటి అనుఘటకాలు కార్బన్ మరియు ఆక్సిజన్. పన్నెండు గ్రాముల కార్బన్, 32 గ్రాముల ఆక్సిజన్తో సమయం చెంది కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరుస్తుంది. 12 గ్రాముల కార్బన్, 32 గ్రాముల ఆక్సిజన్తో సమయం చెంది కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరుస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చినా, వంటకు ఉపయోగించేటువంటి కర్రలు మండించిన, బొగ్గును మండించిన, పారిశ్రామిక విధానంలో అయినా, వాహనాల నుంచి వెలువడేటువంటి పొగట వాహనాల నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ అయినా, దాంట్లో ఉండేటువంటి అనుఘటకాల యొక్క కార్బన్ మరియు ఆక్సిజన్ యొక్క నిష్పత్తి 12:32గా ఉంటుంది. దీన్ని మనం సరళ నిష్పత్తిలో 1:8గా చెప్పుకుంటాం. అదే మరి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఆలోచించండి చర్చించడంలో 100 గ్రాముల పాదరసపు ఆక్సైడ్ వియోగం చెంది 92.6 గ్రాముల పాదరసము, 7.4 గ్రాముల ఆక్సిజన్ ఏర్పరుస్తుంది. ఒకవేళ 10 గ్రాముల ఆక్సిజను 125 గ్రాముల పాదరసంతో పూర్తిగా చేరినది పాదరసపు ఆక్సైడ్ ఏర్పరిచింది అనుకుంటే ఈ ద్రవ్యరాశి విలువలు స్థిరానుపాత నియమానికి అనుకూలంగా ఉంటాయా అనేటువంటి క్వశ్చన్ ఆలోచించండి చర్చించండి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 100 గ్రాముల మెర్క్యూరిక్ ఆక్సైడ్లో 92.6 గ్రాముల మెర్క్యూరీ, 7.4 గ్రాముల ఆక్సిజన్ ఉన్నట్లయితే 10 గ్రాముల ఆక్సిజన్ 125 గ్రాముల పారసంతో చేరినది మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఏర్పరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించండి చర్చించడంలో ఇవ్వడం జరిగింది. ఇది స్థిరానుపాతానికి అనుకూలంగా ఉంటుందా అనే విషయం మనం ఇక్కడ చూద్దామి. ఏ విధంగా చూద్దాము, ఇక్కడ మనకు 6th క్లాస్లో నేర్చుకున్న అనుపాతానికి సంబంధించినటువంటి అంశం ఇది. తొంభై 92.6 నిష్పత్తి 7.4 ఈజ్ యాజ్ అనుపాతం, 92.6 నిష్పత్తి 7.6 ఈజ్ యాజ్ ఎక్స్ నిష్పత్తి 10. మనం దీన్ని ఏ విధంగా చేస్తాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 92.6 × 10/7.4, 926/7.4, సుమారుగా 125 గ్రాముల పారసం అవసరం ఉంది. అదే ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. అంటే 10 గ్రాముల ఆక్సిజన్, 125 గ్రాముల మెర్క్యూరీతో పారసం చేరినది మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఏర్పరుస్తుంది. అంటే మనకు స్థిరానుపాత నియమం ద్వారా కూడా, మనకు అనుపాత నియమాల ద్వారా కూడా మనకు అంతే వచ్చింది. అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అంశము అదే తెలియజేస్తుంది మనకు. అంటే 10 గ్రాముల ఆక్సిజన్, 125 గ్రాముల
మెర్క్యూరీతో పారాసంతో చిరునందునట్టు మాత్రమే అది స్థిరానుపాత నియమంలో ఉన్నట్లుగా మనం నిర్ధారిస్తున్నాం. అదే మాదిరిగా మరొక క్వశ్చన్ కూడా ఇచ్చడం జరిగింది. మీరు శ్వాసించేటప్పుడు బయటికి విడిచిన కార్బన్ డైఆక్సైడ్కు మీ స్నేహితులు బయటకు విడిచిన కార్బన్ డైఆక్సైడ్కు మధ్యన ఏమైనా తేడా ఉంటుందా, స్నేహితులతో చర్చించండి అన్న జరిగింది. మనం వదిలేటువంటి నిశ్వాస క్రియలో మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అయినా, మన పక్కవారు వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అయినా, దాంట్లో ఉండేటువంటి అణుఘటకాలు ఏమున్నవి, కార్బన్ మరియు ఆక్సిజన్లు ఉన్నవి కనుక అవి ఎల్లప్పుడూ సరళపూర్ణాంక నిష్పత్తిలో సమయం చెంది స్థిరానుపాత నియమానికి అనుకూలంగా ఉంటాయి. కనుక 12 గ్రాముల కార్బను 32 గ్రాముల ఆక్సిజన్తో చిరునుండి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరుస్తుంది. అది మనం వదిలినా, నిశ్వాస క్రియలో మనం వదిలినా, మన పక్కన ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ వదిలినా, ఆ క్లాసులో ఉన్నటువంటి ఎవరు నిశ్వాస క్రియలో వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ 12:32గా కార్బన్ మరియు ఆక్సిజన్ సమయం చెంది కార్బన్ డైఆక్సైడ్గా వెలువడుతుంది. ఇది స్థిరానుపాత నియమానికి అనుకూలంగా ఉన్నటువంటి విషయం. అది వెకంచి వెలువడ్డ ఇందాక మనం చర్చించుకున్నాం. అది పారిశ్రామిక వాడి నుంచి వచ్చినా, ప్రయోగశాలలో తయారు చేసిన, లేకపోతే బొగ్గు నుంచి వచ్చినా దీనికైనా కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ 2వ అంశం, మరి ఈ నియమాలు ఎంతవరకు విశ్వసనీయమని. ఏ నియమాలు? ద్రవ్యనిత్యత నియమం అయితేంది, స్థిరానుపాత నియమం అయితేంది, ఇవి ఎంతవరకు విశ్వసనీయం అనేటువంటి విషయాన్ని రకరకాల శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేయడం జరిగింది. అందులో పేరెన్నికగానటువంటి శాస్త్రవేత్త జాన్ డాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త, ఇతర ఒక పాఠశాల ఉపాధ్యాయుడు రకరకాల ప్రయోగాలు చేసి మనకు ఒక నియమాన్ని ప్రతిపాదించడం. దాన్ని మనం డాల్టన్ పరమాణు సిద్ధాంతం అంటాం. డాల్టన్ పరమాణు సిద్ధాంతంలో ఉన్న ఒక ముఖ్యమైన అంశాలు చర్చించుకునే క్రమంలో ద్రవనిత్యత నియమాన్ని మనం నిరూపించవచ్చు, స్థిరానుపాత నియమాన్ని కూడా మనం నిరూపించవచ్చు. ఏ విధంగా నిరూపించవచ్చో ఒకసారి చూద్దామి. అంటే ద్రవనిత్యత నియమము, స్థిరానుపాత నియమం రెండు గనుక నిరూపించినట్లయితే ఈ నియమాలు విశ్వసనీయతకు తోడ్పడి ఉంటవి. డాల్టన్ పరమాణు సిద్ధాంతంలో ఉన్న ముఖ్య అంశాలు, పదార్థం పరమాణువులు అనే విభజించలేని కణాలచే నిర్మితమై ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నాం, పరమాణువులు అంటే అతి చిన్న కణాలు. ఈ పరమాణుల చేతనే మనకు పదార్థం అనేది నిర్మితమై ఉంటుంది. ఒక రసాయన చర్యలో పరమాణులు సృష్టించలేము మరియు నాశనం కూడా చేయలేము. రసాయన చర్యలో పరమాణువులు పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అంటే రెండు వేరు వేరు మూలకాల చెందిన పరమాణులు రసాయన చర్యలో పాల్గొన్నప్పుడు పునర్వ్యవస్థీకరణ జరిగి కొత్త పదార్థం ఏర్పడుతుంది. అంతే తప్ప కొత్తగా ద్రవ్యరాశి సృష్టించబడదు, మరి నాశనం కాదు. కనుక పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. కనుక ఇక్కడ ఎలాంటి ద్రవ్యరాశి నష్టం కాదు, కొత్తగా ఉద్భవించదు. కనుక ద్రవ్యనిత్యత నియమానికి ఇది అనుకూలంగా ఉంది. ఒకే మూలక పరమాణుల ద్రవ్యరాశి రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి, కానీ వేరువేరు మూలక పరమాణుల ద్రవ్యరాశులు రసాయన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. మనం ముందే చెప్పుకున్నాం, ఉప్పు లేదా చక్కెరను మనం పోల్చినప్పుడు ఉప్పు యొక్క పరమాణువులు ఉప్పు ఉప్పుగా ఉంటాయి, లేదా చక్కెర యొక్క పరమాణువులు తీయతీయగా ఉంటాయి. ఈ రెండింటి మనం వేరువేరుగా తీసుకున్నప్పుడు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కటి అంటే ఒకే మూలకానికి చెందినటువంటి ఉప్పు తీసుకున్నప్పుడు ఉప్పు గుణాలు కలిగి ఉంటాయి, చక్కెర తీసుకున్నప్పుడు చక్కెర గుణాలు కలిగి ఉంటాయి. అదే విషయాన్ని చెప్తున్నాడు. ఒక మూలక పరమాణు ద్రవ్యరాశి రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి, కానీ వేరువేరు మూలక పరమాణుల ద్రవ్యరాశులు రసాయన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. ఇది ఈ మూడు కూడా 1, 2, 3 అనేటి మూడు అంశాలు కూడా ద్రవనిత్యత నియమాన్ని నిరూపించడానికి ఉపయోగపడే అంశాలు. విభిన్న మూలక పరమాణులు ఒక సల్లపూర్ణాంక నిష్పత్తిలో సమయం చెంది సమయోగ పదార్థాలను ఏర్పరుస్తాయి. అనగా రసాయన మార్పు అనేది పరమాణుల భాగాలుగా కాకుండా మొత్తంగా కొలవడం లేదా విడిపోవడం వల్ల జరుగుతుంది. సల్లపూర్ణాంక నిష్పత్తిలో సమయం చెంది 12 గ్రాముల కార్బను 32 గ్రాముల ఆక్సిజన్తో మాత్రమే చేరినుంది కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరుస్తుంది. అదే మాదిరిగా 2 గ్రాముల హైడ్రోజను 16 గ్రాముల ఆక్సిజన్తో సమయం చెంది నీటిని ఏర్పరుస్తుంది. ఇందాక మనం చూసినట్టు కాపర్ కార్బోనేట్లో ఏ విధంగానైతే సల్లపూర్ణాంక నిష్పత్తిలో ఆ నిష్పత్తిలో మాత్రమే అవి చర్య నుండి ఒక సంయోగ పదార్థాన్ని ఏర్పరుస్తున్నవి. అంటే అది సల్లపూర్ణాంకంగా ఉంటుంది, స్థిరానుపాత నియమానికి అనుకూలంగా ఉంటుంది. కనుక ఈ కొత్తగా ఏర్పడే సంయోగ పదార్థాలు స్థిరానుపాత నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నవి. భిన్న నిష్పత్తిలో సమయం చెందే మూలక పరమాణులు విభిన్న సంయోగ పదార్థాలను ఏర్పరుస్తున్నాయి. ఉదాహరణ కార్బన్ ఆక్సిజన్తో 1:1 మరియు 1:2 నిష్పత్తిలో సమయం చెంది వరుసగా కార్బన్ మొనాక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి అంశాలని ఏర్పరుస్తున్నవి. ఇదే నియమాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
డాల్టన్ అనే దీన్నే మనం డాల్టన్ పరమాణు సిద్ధాంతంగా పేర్కొనడం జరుగుతుంది. ఈ డాల్టన్ పరమాణు సిద్ధాంతం విశ్వసనీయ కలిగిన ద్రవణీయతతో నియమాన్ని నిరూపిస్తుంది. అదే మాదిరిగా స్థిరానుపాత నియమానికి అనుకూలంగా ఉంది కనుక ఉదాహరణకి ఇక్కడ మూడో అంశం మనం చర్చించుకున్నాం. విభిన్న మూలక పరమాణులు ఒక సరళ పూర్ణాంక నిష్పత్తిలో సంయోగం చెంది సంయోగ పదార్థాలు ఏర్పరుస్తాయి. అనగా రసాయన మార్పు అనేది పరమాణుల భాగాలుగా కాకుండా మొత్తంగా కలవడం లేదా విడిపడడం వల్ల జరుగుతుంది. అదే మాదిరిగా రెండో అంశము ఒకే మూలక పరమాణుల ద్రవరాశి రసాయన ధర్మాలు ఒకేలాగా ఉంటాయి కానీ వేర్వేరు మూలక పరమాణుల ద్రవరాశులు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ఉదాహరణకు మెగ్నీషియం ఆక్సిజన్తో చేరిన ఉంది, ఆక్సిజన్లో ఉన్నటువంటి బంధం విడిపోతుంది, మెగ్నీషియంలో ఉన్నటువంటి బంధం విడిపోయి MgO మరియు MgOగా ఏర్పడుతుంది. దీన్ని మనం పునర్వ్యవస్థీకరణ అంటాం. మెగ్నీషియం ఏర్పడేటువంటి విధానంలో ఇక్కడ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. కొత్తగా కొత్త పదార్థాలు రావట్లే, ఉన్నటువంటి మూలక పదార్థాలు పోవట్లే, పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ఈ పునర్వ్యవస్థీకరణ జరగడం అనేది ద్రవణీయత నియమాన్ని వివరిస్తుంది, ద్రవణీయత నియమానికి అనుకూలంగా ఉంటుంది. మెగ్నీషియం ఆక్సిజన్తో సంయోగం చెంది MgOగా ఏర్పడుతుంది. దీన్ని మనం పునర్వ్యవస్థీకరణ అంటాం. దీన్ని మనం పునర్వ్యవస్థీకరణ అంటాం. రెండో అంశమే పునర్వ్యవస్థీకరణ. ఇందాక మనం అనుకున్న మూడో అంశము ఒకే మూలకం చెందిన పరమాణులు ఒకే రసాయన ధర్మాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా ఒకే విధంగా ద్రవరాశి కలిగి ఉంటాయి. ఉదాహరణకు చక్కెర ఉప్పు పోల్చినప్పుడు చక్కెరలో ఉండేటువంటి ఏ చిన్న పదార్థాన్ని తీసుకున్నా కూడా తీయగానే ఉంటుంది. వాటి యొక్క రసాయన ధర్మాలు ఒకే మారి ఉంటాయి, ద్రవరాశి కూడా ఒకే మారిగా ఉంటుంది. కానీ ఉప్పు తీసుకున్నప్పుడు ఉప్పుతో చక్కెరను పోల్చినప్పుడు వేరువేరుగా ఉంటుంది. కానీ ఉప్పులో ఉండేటువంటి కణాలు వాటి యొక్క ఎంత చిన్న కణం తీసుకున్న ఉప్పుగా ఉంటుంది, దాని యొక్క ద్రవరాశి ఒకే మారిగా ఉంటుంది. ఈ ఉప్పును ఒకే ఉప్పు పరమాణు తీసుకున్నప్పుడు ఉప్పులో ఏ పరమాణు తీసుకున్నా ఒకే రసాయన ధర్మాలు ఒకే ద్రవరాశి కలిగి ఉంటుంది. చక్కెరలో ఏ చిన్న కణం తీసుకున్నా ఒకే ద్రవరాశి ఒకే రసాయన ధర్మాలు కలిగి ఉంటుంది. కానీ ఉప్పును మనం చక్కెరతో పోల్చినప్పుడు వేరువేరుగా ఉండడం గమనించవచ్చు. దీన్ని మూడో అంశంగా చెప్పుకుంటాం. కార్బను ఇందాక చెప్పుకున్న కార్బను మరియు ఆక్సిజన్తో సంయోగం చెంది 1:1 నిష్పత్తిలో సంయోగం చెంది కార్బన్ మొనాక్సైడ్ ఏర్పరుస్తుంది. 1:1 నిష్పత్తిలో సంయోగం చెంది కార్బన్ మొనాక్సైడ్ ఏర్పరుస్తుంది. ఇది భిన్న నిష్పత్తిలో సమయం చెందే మూలక పరమాణులు విభిన్న సంయోగ పదార్థాలు ఏర్పరుస్తాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ కూడా తీసుకుందాం. ఇది డాల్టన్ చెప్పినటువంటి సిద్ధాంతంలో ఉన్న 5వ అంశం. ఇది మరొక ఉదాహరణ కూడా చూద్దాము. ఒకటి ఈస్ట్ ఒకటిలో కార్బన్ మొనాక్సైడ్, 1:2 నిష్పత్తిలో కార్బన్ డైఆక్సైడ్ విభిన్న సంయోగ పదార్థాలు ఏర్పరుస్తున్నాయి. మరొక ఉదాహరణ కనుక చూసినట్లయితే నైట్రోజన్ మరియు ఆక్సిజన్తో సంయోగం చెంది 4 రకాల నైట్రోజన్ ఆక్సైడ్ ఏర్పరుస్తుంది. N2O, NO, NO2 మరియు N2O3. నైట్రోజన్ ఆక్సిజన్తో సంయోగం చెంది 4 రకాల నైట్రోజన్ ఆక్సైడ్ ఏర్పరుస్తుంది. N2O, NO, NO2 మరియు N2O3. N2Oల నైట్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క నిష్పత్తి 2:1, NOల 1:1, NO2ల 1:2, N2O3ల 2:3. అంటే 2 భాగాలు నైట్రోజన్ 1 భాగం ఆక్సిజన్ సంయోగం చెంది N2O, 1:1 నిష్పత్తిలో సంయోగం చెంది NO, 1 భాగం నైట్రోజన్ 2 భాగాలు ఆక్సిజన్ సంయోగం చెంది NO2, 2 భాగాలు నైట్రోజన్ 3 భాగాలు ఆక్సిజన్ సంయోగం చెంది N2O3ని ఏర్పరుస్తున్నవి.
ఇదే అంశాలు మనకు ఇందాక ఫస్ట్ చూసినప్పుడు జోసెఫ్ రాస్ ప్రశ్నించిన ప్రయోగపాదాలు ఇది, స్థిరానుపాత నియమానికి సంబంధించిన అంశం ఇది. ఈరోజు మనం నేర్చుకున్నట్టే స్థిరానుపాత నియమం మరియు డాల్టన్ పరమాణు సిద్ధాంతం ఇవి ఈ అంశాలను తెలియజేస్తాయి. ఈ డాల్టన్ పరమాణు సిద్ధాంతం అనేది ద్రవనిత్యత నియమాన్ని మరియు స్థిరానుపాత నియమాన్ని వివరించడానికి చక్కగా సరిపోతుంది. విశ్వసనీయత కలిగినటువంటి ఆ పరమాణు సిద్ధాంతం, డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం పరమాణు అతి చిన్న కణాలు, విభజించే వీలు కణాలు, ఇవి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ మ్యాటర్. ఇవి ఈ అంశాలు నేర్చుకున్నాం. చివరగా ఈరోజు నేర్చుకున్న అంశాల మీద మనం మూల్యాంకనం చూద్దామి. స్థిరానుపాత నియమం అనగానేమి? సహజంగా లభించే నీరు, కృత్రిమంగా తయారు చేసిన నీటిలో ఉండేటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క నిష్పత్తి పట్టిక రూపంలో రాయండి. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. స్థిరానుపాత నియమం అనగానేమి? మొదటి క్వశ్చన్. రెండవది, సహజంగా లభించే నీరు, కృత్రిమంగా తయారు చేసిన నీరు, ఈ రెండింటి లోపల ఉండేటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క నిష్పత్తి పట్టిక రూపంలో రాయండి. ఇక మూడవది, కార్బన్ డైఆక్సైడ్లో ఉండే మూలకాలు కార్బన్ మరియు ఆక్సిజన్లు పారశాతాలు రాయండి. కార్బన్ డైఆక్సైడ్లో ఉండేటువంటి ఘటక మూలకాలైన కార్బన్ మరియు ఆక్సిజన్ల భారశాతాలు రాయండి. చివరిగా నాలుగవది, డాల్టన్ పరమాణు సిద్ధాంతంలోని అంశాలను పేర్కొనండి. ఇది ఈరోజుకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు మనము కొత్త అంశాలైనటువంటి స్థిరానుపాత నియమం మరియు డాల్టన్ పరమాణు సిద్ధాంతం గురించి నేర్చుకోవడం జరిగింది. ఓకే చిల్డ్రన్, రేపటి అంశంలో మరొక అంశం చూద్దామే.